కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతుంది, హైటెక్ క్యాంపస్లో. ఇది హైదరాబాద్కు ఎవ్రీ 8 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అనమాట. ఈసారి నేను ఆర్గనైజ్ సెక్రటరీ డాక్టర్ ఆర్కేజ్. ఈ కాన్ఫరెన్స్లో 85 లెక్చర్స్ ఉన్నాయి, 4 డేస్ స్ప్రెడ్ ఓవర్ ఉంది. పీజీ ట్రాక్ ఉంది, అంటే వచ్చే కార్డియాలజిస్ట్ కొత్త కార్డియాలజిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఎకోకార్డియాక్ వర్క్షాప్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నాం అంటే కోవిడ్ అండ్ హార్ట్ ఎలా ప్రివెంట్ చేయాలి, కోవిడ్ వచ్చిన వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే ఎలా చేయాలి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కోవిడ్ టైంలో ఎట్లా ట్రీట్ చేయాలి, అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ, యంగ్ డెత్స్ అవుతున్నాయి ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లో. చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ ఉన్న చెడిపోయాడు 40 ఇయర్స్ ఏజ్లో. అలా యంగ్ డెత్స్ ఎందుకు అవుతున్నాయి, ఏ కారణాలు వస్తున్నాయి, అవన్నీ చర్చలు చేస్తాం. చర్చలు చేసి ఒక కంక్లూజన్కి వచ్చి మళ్ళీ మీడియాకి అవేర్ చేసి పబ్లిక్ అవేర్ చేస్తాం. రెండవది, మూడవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాం ఈసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గుండె జబ్బులు ఎలా తగ్గించాలి, డీప్ న్యూరల్ నెట్వర్క్ అనే టెక్నాలజీని యూస్ చేసి గుండె జబ్బుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తగ్గించుకోవచ్చు. ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్తో డేటా క్రియేట్ చేసి 99% ఆఫ్ ది హార్ట్ డిసీజ్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. దాని గురించి ఈ కాన్ఫరెన్స్లో చర్చలు జరుగుతాయి ఈ 3 డేస్లో. ఈ చర్చలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్ఫరెన్స్ సింపోజియంలో 5 మంది ఐఐటి ఇంజనీయర్స్, అబ్రాడ్ నుంచి ఇంజనీయర్స్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేసి మా కార్డియాలజీ గైడ్ చేస్తారు. మేము వాళ్ళకి డేటా ఇచ్చి మేము చెప్తాం, ఈ డేటా ఇచ్చి మీ డేటాని అల్గోరిథం డెవలప్ చేసి ఈ గుండెలు జబ్బులు చేసే మా అల్గోరిథం మాకు తయారు చేయడం చేస్తున్నాం. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈసారి ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డీప్గా వర్క్ చేస్తున్నారు, కొలాబరేట్ చేసి. ఇది చేస్తే మనకు ఇండియాలో చాలా బెనిఫిట్ ఉందని మనము ఆలోచిస్తున్నాం.